कृष्ण ओम नमो भगवते वासुदेवायाम ओम नमो भगवते वासुदेवायाम ओम नमो भगवते वासुदेवायाम हरे कृष्ण अंदर की वेलकम अंडी। सो ఈ రోజు మనము 18వ అధ్యాయం చూస్తాము 4వ స్కందంలో। ఇప్పటివరకు కూడా రుద మహారాజు ధరణిని వెంటాడి ధరణిని శిక్షించాలి అని అనుకున్నారు। సో ధరణి శరణాగతి పొందింది, రుద మహారాజు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది, భగవంతుడి యొక్క అవతారం అనేటువంటి విషయం తెలుసుకుంది। సో ఏ విధంగా అయితే తనను రక్షించాల్సినటువంటి బాధ్యత ఒక రాజుగా కూడా రుద మహారాజుకి ఉంది, ఇంకా భగవంతుడి సృష్టిలోనే భాగం కాబట్టి సో భగవంతుడు శిక్షింపకూడదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ని పృథ మహారాజు ముందు ఉంచడం అనేది జరిగింది। సో తర్వాత ఏం జరిగింది అనేటువంటిది 18వ అధ్యాయంలో చూద్దామండి। మైత్రేయ ఉవాచ ఇత్తం పృథుమభిష్ఠూయ तुषा प्रस्फुरिताधरम् पुनराहव निर्भीताः संस्तभ्यात्मानमात्मना। మైత్రేయముని విదురునితో ఇట్లు పలుకు సాగిను, ఓ విదుర, ధరణి ఆ విధముగా ప్రార్థించినను పృథ మహారాజు శాంతింపలేదు, క్రోధముతో అతని పెదవులు కంపించసాగినవి, అయినను ఆమె భయపడక మనస్సును కూడగట్టుకొని అతనికి నచ్చజెప్పుటకు ఇట్లు పలికెను। అంటే ఇంత చెప్పినా గానీ ఆయనలో కోపం తగ్గలేదు, అందుకని ఇంకా ఆమె మాట్లాడుతుంది అన్నమాట। యథా మధుకరో బుధః కృపతో దీనిని అవధరింపును, నేను దీనురాలనే కావచ్చును, కానీ దుమ్మెద అన్ని పుష్పముల నుండి మకరందమును గ్రహించు రీతి బుధ జనులు జనుడు అని స్థానములు అన్ని స్థానముల నుండి జ్ఞానసారములు గ్రహించును కదా। హరే కృష్ణ। ఓకే, సో నేను చెప్పే విషయాన్ని మీరు ఫస్ట్ వినాలి అని అంటే ముందు మీరు క్రోధాన్ని తగ్గించుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది। మీరు ముందు క్రోధాన్ని పక్కన పెట్టండి, నేను చెప్పే విషయాన్ని పూర్తిగా ఆలకించండి। ఏ విధంగా అయితే తుమ్మిద అన్ని రకాల పుష్పాల నుంచి మకరందాన్ని గ్రహిస్తుందో అదే విధంగా నేను చెప్పే విషయం, అంటే ఇప్పుడు నీ దృష్టిలో నేను తప్పు చేసిన దాన్ని అయినా సరే నేను చెప్పేటువంటి విషయం కూడా మీరు ఆలకించండి అనేటువంటి విషయం చెప్తుంది। అస్మిన్ లోకే అత వాయుష్మిన్ మునిభిస్తత్వధర్షిభిః దృష్టా యోగా ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయః ప్రసిద్ధమే। ఓకే ప్రభుజీ, ఈ జన్మమునే కాక తదుపరి జన్మమునను సమస్త మానవాళికి శ్రేయస్సును కలుగజేయుటకై ఋషిముని గణము శ్రేయోదాయకములగు పెక్కు పద్ధతులను ఉపదేశించిరి। ఓకే, సో ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది అనమాట। సో పృథ్వీ మాట్లాడుతూ, సో ఓకే నేను తప్పు చేశాను అనుకో,
అయినా సరే కోపాన్ని కొంచెం పక్కన పెట్టి నేను చెప్పేటువంటి మాట ఆలకించు అనేటువంటి విషయం చెప్పి ఇంకా ఆమె ఏం చెప్తుంది అని అంటే, సో వేదాలలో ఋషిగణము, వేదాల నుంచి మనకి ఋషిగణాలు ఎన్నో శ్రేయస్కర పద్ధతులని మనకి ఉపదేశించారు అనేటువంటి విషయం చెప్తుంది అనమాట. అంటే అందరి మానవాళికి కూడా మంచి జరగడం కోసం వేదాల నుంచి తీసుకోబడినటువంటి కొన్ని శ్రేయస్కర వాక్యాలని మనకి తెలియజేశారు అని చెప్తుంది. చదవండి. భాష్యము: మానవ సమాజం యొక్క ప్రయోజనార్థమై వైదిక నాగరికత వేదములందును మునుల చేతను బ్రాహ్మణుల చేతను తెలుపబడినట్టి పూర్ణ జ్ఞానం నుండి హితమును పొందుచున్నది. వేదోపదేశములు శృతి అని పిలువబడగా మహామునులచే వసకబడిన వాటికి అనుబంధములు స్మృతి అనబడును. ఇవి ఇక్కడ శృతి స్మృతి రెండు రకాల శాస్త్రాలు ఉంటాయి. ఓకేండి, ఏదైతే భగవంతుడి ద్వారా పలకబడిందో అది శృతి. వేదాలు భగవంతుడి ద్వారా పలకబడ్డాయి, అది శృతి శాస్త్రం. అంటే శృతి అంటే వినిపించడం అనమాట. సో భగవంతుడి నోటి ద్వారా పలికితే మనం వింటాం. సో అలాంటి వాటిని శృతి శాస్త్రాలు అంటారు. స్మృతి శాస్త్రాలు అని అంటే, ఇప్పుడు ఎవరైతే భక్తులో ఎవరైతే ఈ యొక్క ఋషులు మునులు ఎవరైతే ఉంటారో, అది కూడా భగవంతుడి ద్వారా విన్నటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, లేకపోతే భగవంతుడి ద్వారా విన్నటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వారి పరంపరలో ద్వారా అవగతం చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళు కొన్ని భాష్యాలు రాస్తారు. వాటిని స్మృతి శాస్త్రాలు అని అంటారు. అంటే ఆచార్యులు రాసేటువంటివి, లేదు అంటే పరంపరలో మొట్టమొదటి స్థానంలో అంటే కృష్ణుడి నుంచి జ్ఞానం పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుడి నుంచి పొందినటువంటి జ్ఞానానికి ఆయన ఏంటి, భగవంతుడు 4 శ్లోకాల్లో శ్రీమద్ భాగవతం మొత్తం చెప్పేశారు భగవంతుడు బ్రహ్మదేవుడికి. కానీ బ్రహ్మదేవుడు నారదుకి చెప్పినప్పుడు దాన్ని ఇంకా విశదీకరించి చెప్పారు. ఆ విశదీకరించేటువంటి భాష్యం ఏదైతే ఉంటుందో అది స్మృతి శాస్త్రం. అయితే అయితే ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది మానవ సమాజం యొక్క ప్రయోజనార్థమై ఇవ్వబడింది అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి. ఇవి వేదోపదేశములను అనుసరించును. కనుక మానవ సమాజము ఈ శృతి స్మృతి రెండింటి ఉపదేశముల నుండి లాభమును బడయవలెను. ఆధ్యాత్మిక జీవనమున పురోగమింపగోరువాడు ఈ ఉపదేశములను స్వీకరించి నియమానుసారము వర్తించవలెను. ఆధ్యాత్మిక జీవనములో అగ్రసరుడైనట్లుగా నటించుచున్నను శృతులను స్మృతులను అనుసరింపని వాడు కేవలము సంఘటన ఉత్పాతమునకే కారణమగునని భక్తి సారామృత సింధువునందు శ్రీల రూప గోస్వామి పలికిరి. శృతులయందు స్మృతులయందు తెలుపుబడిన నియమములను సిద్ధాంతములను మనుజుడు ఆధ్యాత్మిక జీవనమునందే కాక భౌతిక జీవనమునందును అనుసరింపవలెను. అంతేగాక మానవ సమాజము మనుస్మృతికి కూడా చక్కగా అనుసరింపవలెను. ఏలయన దాని ఎందలి నియమములు మానవుల పితయగు మనుచే వసగబడినవి. ఓకే, ఒకవేళ నువ్వు భౌతికంగానే ఉండాలి అనుకున్నా, లేకపోతే ఆధ్యాత్మికంగానే ఉండాలి అని అనుకున్నా, స్మృతి శృతి శాస్త్రాలని ఫాలో అవ్వాలి. మరి స్మృతి శాస్త్రంలోనే మను సంహిత కూడా ఒకటి. సో స్మృతి శాస్త్రానికి ఉదాహరణలు ఏంటంటే పురాణాలు ఇతిహాసాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా స్మృతి శాస్త్రానికి ఉదాహరణ. భగవద్గీత భాగవతం ఏదైతే ఉందో అది శృతి శాస్త్రం. అయితే భగవద్గీత మహాభారతంలో ఒక పార్ట్గా ఉంది కాబట్టి భగవద్గీత స్మృతి శాస్త్రం కూడా అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మహాభారతం వచ్చేసి స్మృతి, కానీ భాగవతం వచ్చేసి శృతి. భగవద్గీత మహాభారతంలో ఉంది, భగవద్గీతను స్వయంగా భగవానుడే మాట్లాడారు కాబట్టి అది శృతి అవుతుంది. కానీ అది మహాభారతంలో భాగంగా ఉంది కాబట్టి అది శృతి శాస్త్రం కూడా, స్మృతి శాస్త్రం కూడా అవుతుంది. అంటే రెండు, భగవద్గీత అనేది స్మృతి శృతి రెండిటికి వర్తిస్తుంది. అయితే ఇవన్నీ కూడా స్మృతి శాస్త్రాలే కానీ శృతి శాస్త్రాలే కానీ ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఉద్దేశించబడ్డాయి అంటే, మానవ జీవితం పురోభివృద్ధి చెందడం కోసం, మానవులకి ప్రయోజనార్థమై, మానవులకి ప్రయోజనం ఏమిటి అని అంటే ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళగలగడం. సో అలాంటి ఆధ్యాత్మిక జగత్తుకు తీసుకువెళ్ళగలిగేటట్లుగా మనకి ఈ స్మృతి శృతి శాస్త్రాలు అనేవి ఉన్నాయి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పారు చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్లోనే, ఈ అంటే మన ప్రయోజనార్థం మనం ఏదైనా జ్ఞానాన్ని పొందాలి అని అంటే మనం ఎక్కడి నుంచి పొందాలి అనేటువంటి దానికి మూడు సోర్సెస్ చెప్పారు. ఒకటి మునుల చేతను, అంటే సాధువుల చేతను, లేకపోతే బ్రాహ్మణుల చేతను, అంటే వీళ్ళు సాధువులు అన్నమాట. తర్వాత వేదోపదేశం చేతను, అంటే శాస్త్రం నుంచి. ఇంకా
మునులు బ్రాహ్మణులు వేదోపదేశములు ఇట్లా మూడు సోర్సెస్ నుంచి మనం జ్ఞానాన్ని గ్రహించాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళలో బ్రాహ్మణులు మునులు వీళ్ళలో గురువులు కూడా మనకి ఇందులోనే వస్తారు. గురువులు కూడా బ్రాహ్మణుల స్థాయిలోనే ఉంటారు కాబట్టి బ్రాహ్మణుల కంటే వైష్ణవ స్థాయిలో ఉంటారు ఇంకా కాబట్టి బ్రాహ్మణుల కంటే ఎక్కువే. కాబట్టి ఈ సాధువు నుంచి లేదా గురువు నుంచి లేదా శాస్త్రం నుంచి మనం జ్ఞానాన్ని పొందాలి. అది సరి అయినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం మానవ జాతికి ప్రయోజనార్థమై ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి రూప గోస్వామి కూడా శృతుల నుంచి తెలుపబడినటువంటి నియమాలని సిద్ధాంతాలని ఆధ్యాత్మిక జీవనానికి ఉపయోగపడేలాగా ఉంటాయి. వాటిని భౌతిక జీవనంలో కూడా అన్వయించుకోవచ్చు. దాన్ని అన్వయించుకొని భౌతిక జీవనంలో కూడా దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. స్త్రీకి స్వాతంత్ర్యము నొసగరాదని మనుస్మృతి యందు తెలుపబడినది. తండ్రి, భర్త లేదా జ్యేష్ఠ కుమారుడు ఆమెకు రక్షణ నొసగవలెను. అన్ని పరిస్థితులలో ఆమె ఎవరో ఒక సంరక్షకునిపై ఆధారపడి ఉండవలెను. కాని ప్రస్తుతం స్త్రీలకు పురుషుల వలనే పూర్తి స్వాతంత్రము నొసగబడుచున్నది. కాని నిజమునకు సంరక్షకుని ఆశ్రయంలో ఉన్నట్టి స్త్రీలు అట్టి స్వాతంత్రము గల స్త్రీల కన్నను సుఖంగా నున్నట్టు మనము గ్రాంచవచ్చును. జనులు మహామునులు ఒసిగినట్టి ఉపదేశములను అనగా శృతులు స్మృతులు అనుసరించినచో ఇహపరములలో నిజముగా సుఖభాగులు కాగలరు. కాని దురదృష్టవశాత్తు మూర్ఖ జనులు సుఖవంతులవుటకు అనేక రకములకు పద్ధతులను తయారు చేయుచున్నారు. ప్రతి ఒక్కడు ఏవో క్రొత్త పద్ధతులను కనిపెట్టుచున్నాడు. తత్ఫలితముగా మానవ సమాజం యొక్క జీవన ప్రమాణము భౌతికముగాను ఆధ్యాత్మికముగాను దిగచారిపోయినది. అందువలన జనులు మోహగ్రస్తులైనారు. ప్రపంచంలో సుఖశాంతులు లోపించినవి. ఐక్యరాజ సమితిలో మానవ సమాజం యొక్క సమస్యలను పరిష్కరించుటకు యత్నములు జరుగుచున్నను ఆ యత్నశీలు ఇంకనూ భంగపడుచునే ఉన్నారు. వేదముల యొక్క ముక్తిదాయక మగు ఉపదేశములను అనుసరింపని కారణముననే వారు దుఃఖభాగులై ఉన్నారు. సో ఇప్పుడు యాక్చువల్గా శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలను పూర్తిగా ఇగ్నోర్ చేసి మానవ సమాజాన్ని ఉద్ధరించాలి అని అంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఈ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఎందుకు ఉంది అనంటే ప్రపంచ దేశాలన్నింటిలోనూ శాంతిని నెలకొల్పడం కోసం ఉంది ఐక్యరాజ్య సమితి. కానీ శాంతిని నెలకొల్పగలుగుతుందా? నెలకొల్పలేకపోతుంది. ఎందుకు అనంటే వాళ్ళ శాస్త్రానుసారంగా వాళ్ళ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేయట్లేదు. అందుకనే వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది వాళ్ళు చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన తరువాత శాంతిని కొనసాగించడం శాంతిని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా స్త్రీ గురించి కూడా మాట్లాడారు. ఇందులో శాస్త్రంలో చెప్పబడిన విధంగా స్త్రీలు ఉండాలి. అలా ఉంటే స్త్రీకి సుఖంగా ఉంటుంది, స్త్రీకి ప్రొటెక్షన్ ఉంటుంది, స్త్రీ కూడా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ స్వతంత్రం అనేటువంటి విషయానికి వస్తే మాట్లాడే స్వతంత్రత కూడా ఇవ్వకూడదు అని కాదు స్త్రీకి, లేదంటే అభిప్రాయాలు తెలిపేటువంటి స్వతంత్రత కూడా ఇవ్వకూడదు అని కాదు. స్వతంత్రత అనేటువంటి పేరుతోటి మేము పురుషులతో సమానము, పురుషుల కంటే అధికము అనడం స్వతంత్రం కాదు. సో ఎప్పుడైనా సరే స్త్రీ పురుషుని యొక్క రక్షణలోనే ఉండాలి. అదే మనకి శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రొటెక్షన్లో ఉండాలి, పెళ్ళైన తర్వాత భర్త ప్రొటెక్షన్లో ఉండాలి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొడుకు ప్రొటెక్షన్లో ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక పురుషుడి యొక్క ప్రొటెక్షన్ లో ఉంటేనే స్త్రీకి అది సంతోషం. అలా కాకుండా స్వతంత్రత అనేటువంటి దానికి రాంగ్ మీనింగ్లు తీసి నేను అందరికంటే ఎక్కువ, నేను మీకంటే ఎక్కువ అనేటువంటి భావనలో పురుషులతో సమానం అంటే పురుషుల్లాగా బట్టలు వేసుకొని తిరగడం కాదు, అది స్వతంత్రత అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే శాస్త్రం ప్రకారంగా కనుక స్త్రీలు కూడా ఉంటే స్త్రీలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. ఒక చిన్న డౌట్ ప్రభుజీ, ప్రభుపాదులు గారు ఆయన అప్పుడు వ్యాస భగవానుడుగా భగవాన్ రాసిన దానికి అప్పుడు ప్రభుపాదులు గారు రాసిన ఉన్న పరిస్థితులకు జోడించి కూడా రాశారా ప్రభుజీ? ఇప్పుడు అందు గురించి స్త్రీ స్వాతంత్రం గురించి కొంతమంది శాస్త్రజ్ఞుల గురించి కూడా వస్తుంది కదా ప్రభుజీ, అందుకని అంటున్నాను. అంటే ప్రభుపాదుల వారు రాసినప్పుడు మరి ప్రభుపాదుల వారు ఆయన భాష్యంలో మనకు అన్వయిస్తూ రాస్తున్నారు. ఓకే ప్రభుజీ. ఈ శ్లోకమున అస్మిన్ మరియు అముష్మిన్ అను రెండు ముఖ్యమైన పదములు ప్రయోగింపబడినవి. అస్మిన్ అనగా ఈ జన్మమున అని భావము, ఇక అముష్మిన్ అనగా తదుపరి జన్మమున అని అర్థము. దురదృష్టవశాత్తు ఈ కాలమున పండితులు విద్యావేత్తలు కూడా మరుజన్మ లేదని ఈ జన్మంలోనే అంతయు ముగిసిపోవునని భావింతురు. ఈ విధముగా వారే మూర్ఖులైనచో ఏ ఉపదేశమును వారివ్వగలరు? అయినప్పటికీ వారు
పండితులు గాను విద్యావేత్తలు గాను చలామణి ఎగుచున్నారు. ఈ శ్లోకమున అముష్మిన్ అముష్మిన్ అను పదము స్పష్టంగా తెలుపబడినది. అనగా లాభదాయకమగు మరుసటి జన్మ లభించినట్లుగా ప్రస్తుత జన్మను మలుచుకొనుట ఎల్లరి కర్తవ్యము. తదనంతరము సుఖవంతుడగుటకు బాలునకు విద్య గరిపినట్లుగా మరణానంతరము నిత్యముకు సుసంపన్న జీవితము లభించుటకు మనుజుడు ఈ జన్మమున శిక్షణను పొందవలను. కనుక మానవ జన్మను సఫలము చేసుకున్నటకై శృతులు స్మృతులందు తెలుపబడిన విషయములను జనులు అనుసరించుట అత్యంత అవసరము. హరే కృష్ణ పదజీ. ఎందుకు స్మృతులు శృతులు ఎందుకు అనుసరించాలి అనేటువంటి విషయానికి ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకంలో అస్మిన్ అనేటువంటి పదం కూడా వాడారు, ఆముష్మిన్ అనేటువంటి రెండు ముఖ్యమైనటువంటి పదాలను కూడా వాడారు. దాని మీనింగ్ ఏమిటి అంటే మరుసటి జన్మ సుఖవంతంగా ఉండడం కోసం, మరుసటి జన్మ ఉత్తమంగా ఉండడం కోసం ఈ జన్మలో మనం స్మృతులని శృతులని ఫాలో అవ్వాలి. ఒకవేళ మనం ఈ జన్మలో మనం శృతులని స్మృతులని కనుక ఫాలో అవ్వకపోతే మరుసటి జన్మ గురించి మనము ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఒక మంచి జన్మ రావాలి అంటే ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తే ఇంతకంటే గొప్ప శరీరాన్ని పొందాలి, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంతకంటే గొప్ప శరీరం కంటే కూడా అవసరం లేకుండా ఆధ్యాత్మిక లోకానికి వెళ్లే విధంగా మనం ఒక ఈ జన్మలోనే మనం తయారవగలగాలి. అందుకు మనకి శృతులు స్మృతులు ఇవ్వబడ్డాయి. కానీ ఇప్పుడు సైంటిస్టులు అయితే లేకపోతే ఇప్పుడు భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు అయితే వీళ్ళందరూ అసలు మరుసటి జన్మ గురించే వాళ్ళు లేదు అని అంటున్నారు. కాబట్టి మరుసటి జన్మ లేదు కాబట్టి ఈ జన్మలోనే సుఖాన్ని అంతా అనుభవించేసేయాలి. అందుకని ఈ జన్మలో ఎలా ఉన్నా పర్వాలేదు, తప్పులు చేసినా పర్వాలేదు, చెడ్డ పనులు చేసినా పర్వాలేదు, కానీ సుఖాన్ని మాత్రం అనుభవించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి అని అంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ అంతా కూడా ఇప్పుడు చేసేటువంటి కర్మలన్నీ కూడా భవిష్యత్తులో వాళ్ళు సుఖంగా ఉండడం కోసం. వాళ్ళ భవిష్యత్తు అనేటువంటిది ఎంత స్పాన్ అని అంటే మనిషి యొక్క జీవిత కాలం అంటే ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాల పాటు అంటే నువ్వు శరీరాన్ని వదిలేసేంత వరకు సుఖంగా ఉండడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవటమే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్. కానీ ఆత్మకి 100 సంవత్సరాలే ఫ్యూచర్ కాదు, ఆత్మకి ఇంకా శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా ఫ్యూచర్ ఉంది. అలాంటప్పుడు ఆ ఫ్యూచర్ గురించి అసలు పూర్తిగా మర్చిపోయి స్మృతుల్ని శృతులని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపేస్తే వచ్చినటువంటి మానవ జన్మ వృధా అయిపోతుంది, తర్వాత మళ్ళీ మనం నీచ జన్మలకి వెళ్ళిపోతాం. అందుకనే ఉత్తమ జీవితం పొందడం కోసం అంటే వాళ్ళు నమ్మినటువంటిది ఏదైతే ఉందో ఇంకొక జన్మ లేదు అనేటువంటి దాన్ని శాస్త్రాలు ఖండిస్తున్నాయి. ఇంకొక జన్మ తప్పకుండా ఉంది, ఇంకొక జన్మ తప్పకుండా ఉన్నప్పుడు ఆ జన్మ ఎలా ఉండాలి అనేటువంటిది ఈ జన్మే నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ జన్మని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఉపాయాన్ పూర్వదర్శితాన్ అవర శ్రద్ధయోపేత ఉపేయాన్ విందతే ఇంగ్యసాం సత్యవతి మదర్. ప్రాచీనులకు మునులు తెలియచేసిన నియమములను ఉపదేశములను అనుసరించువాడు వానిని చక్కగా ఉపయోగంలో పెట్టగలడు. అట్టివాడు అతి సులభముగా సుఖజీవనమును అనుభవింపగలడు. సో మునులు తెలియజేసింది, శాస్త్రాలు తెలియజేసినటువంటి ఉపదేశాలని అనుసరిస్తే కనుక మనకి సుఖమైనటువంటి జీవితం ఉంటుంది అని అంటున్నారు. మహాజనుల అడుగుజాడలను అనుసరింపమని వేదములు మనకు బోధించుచున్నవి. అంటే మహాజను ఏన గత సపంధ, ఈ ప్రకారం మనము ఇహ పర జన్మలలో లాభమును పడేయగలము. భౌతిక జీవనమును కూడా మనము దీనిచే అభివృద్ధి పరచుకొనవచ్చును. ప్రాచీనుల ఋషి మునులచే తెలియచేయబడిన నియమములను అనుసరించి మనము జీవిత లక్ష్యమును సులభముగా అవగతం చేసుకొనవచ్చును. ఈ శ్లోకంలో ఆవరహ అంటే అనుభవ శూన్యుడు అను పదము ప్రధానమైనది. ప్రతి బద్ధ జీవుడు అనుభవ శూన్యుడే, ప్రతివాడు అబోధ జాతుడే, అనగా పుట్టుకతోనే మూర్ఖుడు దుష్టుడు. ప్రజాతంత్ర రాజ్యంలో అటువంటి వారే నిర్ణయములు చేస్తుందరు. కానీ నిజమునకు వారు ఏమి చేయగలరు? వారి చట్టం యొక్క ఫలితం ఏమిటి? చపల చిత్తంతో ఈ రోజు ఒక చట్టము తయారు చేసి మర్నాడు దానిని వారు రద్దు చేయుచుందరు. ఒక రాజకీయ పక్షము దేశమును ఒక ప్రయోజనములకే వాడుకొనగా మరుక్షణమే వేరొక రాజకీయ పక్షము విభిన్నమగ ప్రయత్నమును ఏర్పాటు చేసి పూర్వ నియమ నిబంధనలు అన్నింటినీ రద్దు చేయును. పిప్పిని నములుట వంటి ఈ విధానము అంటే పునశ్చరిత
చర్వణానం మానవులను సుఖ భాగులను చేయచాలదు. కనుక మానవ సమాజమునంతటిని సుఖ సమృద్ధంతో నిండినదిగా చేయుటకు మహాజనులు వసగిన ప్రామాణిక పద్ధతులను మనం తప్పక అంగీకరింపవలెను. ఏం చెప్తున్నారండి, ఇది అంతా కూడా భూదేవి మాట్లాడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, ఎన్నో శ్లోకం ప్రభుజీ, నాలుగో శ్లోకం అది. సో ఇదంతా కూడా భూదేవి మాట్లాడుతున్నారు కదండి. భూదేవి ఏమంటున్నారు అని అంటే, ఎప్పుడైతే ప్రాచీనులైనటువంటి వాళ్ళు, అంటే ప్రాచీనులు ఎవరు అని అంటే శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా మహాజనులు. మహాజనులు ఏదైతే ఫాలో అవుతారో దాన్ని మనం ఫాలో అవ్వాలి, దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. అలా ప్రామాణికంగా తీసుకొని నువ్వు రాజుగా అవ్వాలి, ఆ రాజుగా నువ్వు రాజ్యంలో చట్టాలను చేయాలి, ఆ చట్టాలని అమలు పరచాలి. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు శాస్త్రం తెలియకుండా మూర్ఖుల్లాగా, అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎన్నుకోబడినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి చట్టాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం కూడా ఇక్కడ ప్రభుత్వాల వారు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రం తెలియదు. ప్రజల యొక్క సుఖం కోసం మనం ఎలాంటి చట్టాలు చేయాలి, అలా ఎలాంటి చట్టాలని మనం కంటిన్యూ చేయాలి, ఎలాంటి చట్టాలు చేస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు, రాజు శాస్త్రానుసారంగా లేకపోతే పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడిచినట్లు చెయ్యాలో అలా చేయడం లేదు. అందుకనే వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ఏదో చట్టాలు చేస్తారు, మళ్ళీ ఆ చట్టాలని వాళ్ళ స్వలాభం తీరగానే రద్దు చేసేస్తారు. ఇంకా ఒక ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇంకొక ప్రభుత్వం రద్దు చేసేస్తుంది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనము ఉండదు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రామాణికమైనటువంటి పద్ధతులు కావు, ఇవన్నీ కూడా వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నటువంటివి. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా మూర్ఖులు అని అంటున్నారు ఇక్కడ. నెక్స్ట్, తాననాధృత్యయో విద్వాన్ అర్ధానారభతే స్వయం. తస్య విభిచర్యంత్యర్థాం ఆరబ్ధాశ్చ పునః పునః. హరే కృష్ణ ప్రభు. మానసిక కల్పన ద్వారా తనకు ఇష్టమైన మార్గములను పద్ధతులను తయారు చేసుకొని దోషరహితమగు ఉపదేశములను ఇచ్చు మునులు ప్రామాణికతను గుర్తింపనట్టి మూర్ఖుడు తన యత్నములలో పదే పదే భంగపాటుకు గురి అగుచుండును. సో ఎవరైతే శాస్త్రాలని అనుసరించకుండా ఇది కరెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇది ఇలా ఉండొచ్చు, నేను ఇలా చేస్తే భవిష్యత్తులో మంచినే ఉంటుందేమో అనేటువంటి ఆలోచనలతో చేసేటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మానసిక కల్పనలతో చేసేటువంటి చట్టాలు. ఇలా చట్టాలను చేసి ఇలా ఉపదేశాలను ఇస్తూ, ఇలాంటివన్నీ కూడా దోషరహితమైనటువంటి ఉపదేశాలు కాదు. దోషరహితమైనటువంటి ఉపదేశాలను ఓన్లీ మునులు, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు. కాబట్టి వాళ్ళ ఉపదేశాలని అనుసరించకుండా మనం చేస్తున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మానసిక కల్పనలు అవుతాయి. ఇలాంటి మానసిక కల్పనలతోటి మనం ఏదో గొప్ప చేయాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఎన్నిసార్లు చేసినా కానీ, పదే పదే చేసినా కానీ దానివల్ల మనకి ఫెయిల్యూరే వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. పూర్వకాలము నాటి ముక్త పురుషులు ఆచార్యులు వసిగినట్టి దోషరహితమగు నిర్దేశములను త్రోసిపుచ్చట నేటి కాలమున మోజుగా తయారైనది. ప్రస్తుతము జనులు ఎంత పతితులైనారనగా ముక్త జీవునికి బద్ధ జీవునికి వారు భేదమెరుగరు. బద్ధ జీవుడు నాలుగు విధములైన దోషములను కూడియును. అతడు తప్పనిసరిగా పొరబడును. అతడు మోహగ్రస్తుడు ఒకటి నిస్సందేహమే. ఇతరులను వంచే స్వభావము అతని కుండును. అతని ఇంద్రియములు అసంపూర్ణములు. కనుకనే మనము ముక్త పురుషుల నుండి నిర్దేశము నందవలను. మా హరినామ సంకీర్తనోచయమందు, అంటే కృష్ణ చైతన్యోధ్యయము, శ్రీకృష్ణుని ఉపదేశమును ఖచ్చితముగా పాటించినట్టు మహాపురుషుల ద్వారా ఆ దేవదేవుని నుండి నేరుగా ఉపదేశములను బలిగిను అనుసరించేవాడు ముక్త పురుషుడు. కాకపోయినను ముక్త పురుషుడు భగవానునే అనుసరించినచో అతని కర్మలు సహజముగానే ప్రకృతి కల్మషం నుండి బయటపడగలవు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు నా యజ్ఞముపై నీవు గురువుగా నగుము అని ఆదేశించింది.
దేవదేవుని దివ్య వచనములపై పూర్తి శ్రద్ధను కలిగి ఉండి అతని ఉపదేశములను అనుసరించుచు మనుషుడు శీఘ్రమే గురువు కాగలడు. లౌకికులు ముక్త పురుషుని నుండి ఉపదేశం బడియటలో ఇష్టము చూపక తమ పుర్రేలో పుట్టిన ఆలోచనల ఎందే మిక్కిరి ప్రియమునకు కలిగి ఇందురు. అట్టి ఆలోచనలు వారిని తమ యత్నములలో నిరంతరము భంగపాటికి గురి చేయను. ప్రస్తుతము ప్రపంచమంతయు బద్ధజీవుల అసంపూర్ణము నిర్దేశములనే అనుసరించుట వలన మానవ జాతి పూర్తిగా మోహగ్రస్తమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. సో ముక్త జీవుడికి బద్ధ జీవుడికి మధ్య తేడా చెప్తున్నారు. ముక్త జీవుడికి దోషాలు ఉండవు, బద్ధ జీవుడికి నాలుగు రకాల దోషాలు ఉంటాయి. మనందరికీ కూడా నాలుగు రకాల దోషాలు ఉంటాయి. ఈ నాలుగు రకాల దోషాలు ఏమిటి అని అంటే, ఒకటి తప్పు చేసే ప్రవృత్తి మనకు ఉంటుంది, రెండోది మనం మోహగ్రస్తులం అవుతాం, మూడవది ఇతరులను వంచిస్తాం, అది కూడా మన యొక్క స్వభావం, నాలుగవది మన ఇంద్రియాలు అసంపూర్ణాలు. మన ఇంద్రియాలు అసంపూర్ణాలు కాబట్టి మన ఇంద్రియాల ద్వారా మనం ఆలోచించి మన ఇంద్రియాల ద్వారా మన కర్మలు చేస్తే అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలతో చేసేటువంటి ఏ పనైనా కానీ అసంపూర్ణమే అవుతుంది. సో కాబట్టి ఇంకొకటి మనకు ఉన్నటువంటి ప్రవృత్తి కూడా ఏదైతే ఉందో, మోస ప్రవృత్తి, ఇంకొకళ్ళని మోసం చేయటం అనేటువంటి ప్రవృత్తి, లేదు అంటే మనం మోహానికి గురి అవ్వడం, వీటన్నిటి కారణంగా మనం చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది శాస్త్ర నిర్దేశానుసారం ఉండదు. దానివల్ల మనకి కల్మషాలు తోటి కలిగినటువంటి కర్మలుగా మారుతాయి. అదే ఒక ముక్త పురుషుడి కర్మలు ఎలా ఉంటాయి అని అంటే, ఆయన పరంపరలో ఉంటారు, ఆయన భగవంతుడి యొక్క దిశానిర్దేశాలు ఏవైతే భగవంతుడు ఇచ్చారో వాటికి అనుగుణంగానే ఆయన కర్మలు చేస్తారు, కానీ మనోకల్పనలతోటి ఆయన కర్మలు చేయరు. కాబట్టి ఒకవేళ ముక్త పురుషుడు కాకపోయినా, ఒకవేళ ఆ పరంపరలో ఉన్నట్లయితే, లేదు అంటే భగవంతుడి యొక్క వాక్కులకి అనుగుణంగానే ఆయన కర్మలు చేస్తూ ఉన్నట్లయితే, లేదంటే ఎవరికైనా ఏమైనా సలహాలు ఇచ్చినా కానీ భగవద్గీతలో ఇలా చెప్పారు కాబట్టి ఇలా చెయ్యి, నీకు ఈ సందర్భం ఉంది, ఈ సందర్భంలో నీకున్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని అంటే భగవద్గీతలో భాగవతంలో ఇదే సందర్భానికి ఆ రాజు అలా చేశారు, లేకపోతే కృష్ణుడు ఇలా చెప్పారు అని చెప్తూ, ఓకే ఆ సందర్భంలో అలా చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మనం ఇలా చేయాలి అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఒకవేళ వాడు ముక్త పురుషుడు కాకపోయినా కానీ ఒకవేళ అలా ఫాలో అయితే అలాంటిది కూడా దోషరహితమైనటువంటిది, అది అందు అది అది కూడా మంచిదే అని చెప్తున్నారు. అందుకనే చైతన్య మహాప్రభువు ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు, ఆ యజ్ఞం హరినామ సంకీర్తన యజ్ఞం. ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలి అని అందరికీ ఆహ్వానించారు. అంతేకాదు, నువ్వు ఒకవేళ ముక్త పురుషుడు కాకపోయినా ఈ యజ్ఞంలో భాగస్వామ్యం అయ్యి నువ్వు ముక్త స్థాయికి వెళ్ళగలవు, నువ్వు గురువు స్థాయికి కూడా వెళ్ళగలవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు చైతన్య మహాప్రభు. అందుకని చాలా మంది గురువులు తయారయ్యారు చైతన్య మహాప్రభు యొక్క మిషన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, ఆయన స్టార్ట్ చేసినటువంటి ఈ సంకీర్తన యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం. పరంపరలో చాలా మంది గురువులు వచ్చారు, అందులోనే శ్రీల ప్రభుపాదుల వారు కూడా తర్వాత తరాలు కూడా తర్వాత తరంలో కూడా మళ్ళీ చాలా మంది గురువులు అయ్యారు. వీళ్ళందరూ కూడా ముక్త స్థాయికి చేరుకున్నారు. ఎందుకు అని అంటే, వాళ్ళు పరంపరలో కనెక్ట్ అయ్యి పరంపరలో చెప్పబడినటువంటి విషయాలను మాత్రమే వాళ్ళు అనుసరిస్తున్నారు. కాబట్టి అలా చేస్తే తప్ప మనము మోహగ్రస్త స్థితి నుంచి బయటపడము. నెక్స్ట్ ఆరవ శ్లోకం. పురా సృష్టా హ్యోషదయో బ్రహ్మణాయ విశాంపతే బుజ్యమాన మయా దృష్టా అసద్భిరద్రుత వ్రతై లక్ష్మణ్ డాక్టర్ ఉచ్చారా? లక్ష్మణరావు ప్రభు హరే కృష్ణ. ఓకే ఓకే ప్రభు ఓకే. మల్లేశ్వర మల్లేశ్వర మాత్ర హరే కృష్ణ ప్రభుజీ. ఓ రాజా, పూర్వము బ్రహ్మచే సృజింపబడిన బీజములు మూలములు ఔషధలు ధాన్యము ఇప్పుడు ఆధ్యాత్మిక అవగాహన లేనట్టి దురాచారులచే ఉపయోగింపబడుచున్నవి. ఓకే, ఈమె ఇంకా ఏదో చెప్పబోతుంది. సో ఇప్పుడు ఆమె చెప్పబోతున్నటువంటి విషయం అంటే, భూదేవి ఏం చెప్పబోతుంది అని అంటే, ఏదైతే బ్రహ్మతోటి సృజించబడివో
అవన్నీ కూడా, అవన్నీ ఏమిటండి? సృజించబడినటువంటి బీజములు, మూలములు, ఔషధములు, ధాన్యములు, ఇవన్నీ ప్రజలకు ఇవ్వట్లేదు అనేటువంటి ఒక కోపంతోనే పృథు మహారాజు శిక్షించబోతున్నారు. అందుకని ఇప్పుడు ఆమె ఆర్గ్యుమెంట్ కూడా చెప్తుంది అనమాట, ఇవన్నీ కూడా బ్రహ్మతోటి సృజింపబడ్డాయి కరెక్టే, కానీ వీటన్నిటినీ కూడా ఉపయోగిస్తున్నటువంటి వారు పాపాత్ములు అనేటువంటి విషయం చెప్తుంది అనమాట. అంటే దురాచారులయ్యి వాళ్లే ఉపయోగిస్తున్నారు వీటిని అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి భాష్యము. జీవుల ఉపయోగము కొరకే ఈ భౌతికగా జగత్తును బ్రహ్మదేవుడు సృజించెను, కానీ దాని వెనుక గల ప్రణాళిక ఉద్దేశం ఏమనగా ఇంద్రియ భోగార్థమే ఆధిపత్యమును చలాయించుటకు భౌతిక జగమున వచ్చిన జీవులను బ్రహ్మదేవుడు వేదములలో మార్గదర్శనమిచ్చి తద్వారా వారు చివరికి ఈ జగత్తును వదిలివేసి భగవద్ధామమునకు మరలునట్లుగా చేయుటయే. భూమిపై ఉత్పన్నమయ్యే అవసరములన్నీయును అనగా పళ్ళు, పువ్వులు, వృక్షములు, ధాన్యములు, జంతువులు, జంతువుల నుండి ఉత్పన్నమైనవి మొదలగు విష్ణు ప్రీతర్జము చేయబడు యజ్ఞము కొరకే సృష్టించబడినవి. కానీ ఆ సౌకర్యములన్నీ ఇప్పుడు ఆధ్యాత్మిక అవగాహనకై ఎటువంటి ఆలోచన లేనట్టి భక్తి రహితులచే ఉపయోగించబడుచున్నవి. గోరూపుడి యగు దరిద్రి ఇచ్చట వినత చేయబడుచున్నది. ధాన్యమును, ఫలపుష్పములను ఉత్పత్తి చేయుటకు తనలో అపారమకు శక్తి ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక లక్ష్మణం లేనట్టి భక్తి రహితులు వాటిని దుర్వినియోగపరిచినప్పుడు దరిద్రి ఆ ఉత్పత్తిని నిలిపివేయును. సమస్తము దేవదేవుడగు శ్రీకృష్ణునికే చెందినట్టిది కనుక సమస్తము అతను ప్రీతర్ధ్యమే అర్పించవలను. అంతేగాని జీవుల ప్రీతర్ధ్యమే దేనిని ఉపయోగించరాదు. ప్రకృతి నిర్దేశమును బట్టి దాని వెనుకన గల ఆలోచన ప్రణాళిక అంతయు ఇదియే. ఓకే, సో మంచి ఆర్గ్యుమెంట్ చెప్తుందండి భూదేవి. అంటే భూదేవి దగ్గర మనకి కావాల్సినటువంటి సంపదని ఇచ్చేటువంటి శక్తి ఉంది, కానీ ఎందుకు ఇవ్వదు అని అంటే, ఒకవేళ మనం భూమి ద్వారా ఆ శక్తి ఆ సంపదని పొందితే ఆ సంపదను మనం ఎలా ఉపయోగిస్తున్నాము అనేటి దాని మీద ఆధారపడి. అంటే మనము ఒకవేళ భగవత్ సేవలో కనుక ఉపయోగిస్తే మనకి ఆ ప్రకృతి ద్వారా మనం పొందాల్సినటువంటి అధికంగా పొందగలుగుతాము. ఒకవేళ అది భగవత్ సేవగా కనుక ఉపయోగించకపోతే ప్రకృతి ద్వారా మనం పొందేటువంటిది అధికంగా పొందలేము అనేటువంటి విషయం తెలుస్తుంది. అందుకనే భూమి ఇప్పుడు ఏం చెప్తుంది, నా దగ్గర ఉంది ఆ శక్తి, నేను ఇవ్వగలను, కానీ నేను ఇస్తే ఎవరికి ఉపయోగపడుతుంది? అది నా పర్పస్ భగవంతుడికి సేవగా చేయడం కోసం. అలాంటి భగవంతుడికి సేవ చేయడానికి ఎవరైనా సరే నేను ఇచ్చేటువంటి వనరులను ఉపయోగించుకోగలిగితే నేను ఇస్తాను అన్న భావనలో చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఈ శ్లోకమున అసద్వహి మరియు అద్రుత వ్రతహై అను పదములు ప్రధానమైనవి. అసద్వహి అను పదము భక్తి రహితులను, దురాచారులను సూచించును. దురాచారులు భగవద్గీతల్లో దుష్కృతులనియు, మూఢులనియు, నరాధాములనియు, మాయచే జ్ఞానము అపహరింపబడిన వారు అనియు వర్ణింపబడినది. వీరందరూ దురాచారులే, భక్తి రహితులే. వీరు గృహవ్రతులని పిలవబడుదురు, కానీ భక్తులు మాత్రం ధృతవ్రతులు. ప్రకృతిపై ఆధిపత్యమును చలాయించుటకు వచ్చినట్టు భ్రమితులకు బద్ధజీవులను ధృతవ్రతులుగా చేయుటకు శిక్షణ నొసగుటయే వైదిక ప్రణాళిక. దీని భావం ఏమనగా దేవదేవుని ఇంద్రియములు సంతృప్తి పరచడం ద్వారానే తాము తమ ఇంద్రియములను సంతృప్తి పరుచుకుందుమని, అంటే జీవితమును అనుభవించుమని వారు వ్రతమున చేపట్టవలను. శ్రీకృష్ణుని ఇంద్రియములు సంతృప్తి పరచుటకై ఉద్దేశింపబడిన కర్మలు కృష్ణార్థే అఖిల చేష్టాహ అనపడును. మనుజుడు ఏ కర్మనైనను చేయవచ్చును, కానీ దానిని కృష్ణుని ప్రీతర్థ్యమే చేయవలనని అది సూచించును. ఈ విషయమున భగవద్గీతలో యజ్ఞార్థాత్ కర్మ అని వర్ణింపబడినది. యజ్ఞ అనే పదము విష్ణు భగవాను సూచించును. మనము కేవలము అతని ప్రీతర్థ్యమే పని చేయవలను, కానీ ప్రస్తుత కాలమున కలియుగమున జనులు విష్ణువుని పూర్తిగా మరచి ఇంద్రియ భోగార్థమై తమ కర్మలు చేయుచున్నారు. అట్టి జనులు క్రమక్రమముగా దరిద్రులు కావలసినదే. ఏలయన భగవత్ ప్రీతర్థ్యమే ఉన్న వాటిని వారు తమ ఇంద్రియ భోగార్థమే ఉపయోగించుకొనలేరు కదా. వారు ఈ విధముగానే కొనసాగించినచో చివరికి మిగిలేది దరిద్రమే. అప్పుడు ధాన్యము గాని ఫల పుష్పాదులు గాని ఉత్పత్తి కావు. కలియుగాంతము జనులు ఎంత పతితులగుదురనగా ధాన్యము, గోధుమలు, చెరుకు, క్షీరము వంటివి ఉండనే ఉండమని శ్రీమద్ భాగవతం అందరి ద్వాదశ స్కంధములు తెలపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా, మనం కూడా మరి భగవంతుడి కోసం ఏమి చెయ్యట్లేదు కదండి, అయినా సరే మనం భూమి ద్వారా మనం పొందాల్సినటువంటి పంటలన్నింటినీ పొందుతూనే ఉన్నాం కదా, మరి ఇక్కడేమో భగవంత్
సేవగా మనం ఉపయోగించకపోతే మనకు రాగు అని అంటారు అంటున్నారు కదా. మరి అది ఎలా సాధ్యమవుతుంది అనే దానికి కూడా ఇక్కడ ప్రభుపాదుల వారు ఆన్సర్ ఇచ్చేశారు. ఏం చెప్తున్నారు అంటే స్లో స్లోగా భూమి యొక్క ఉత్పాదన తగ్గిపోతుంది. కలియుగాంతం వెళ్ళే సమయానికల్లా మనకి సరిపడా భూమి మనకి ఇవ్వదు. ఎందుకు అంటే కలియుగంలో మనం విష్ణువుని మర్చిపోతున్నాం కాబట్టి. సో విష్ణువుని మర్చిపోవడం వల్ల అంటే మనం ప్రకృతి ద్వారా పొందేటువంటి వాటిని మన ఇంద్రియ భోగానికి వాడుకుంటున్నాం కాబట్టి, భగవత్ సేవలో వాడట్లేదు కాబట్టి ప్రకృతి కూడా మనకు సహకరించదు, ప్రకృతి కూడా మనకి ఇవ్వాల్సినవి ఇవ్వదు. ఇప్పుడు ఏదో కొంచెం ఒక పాదం మీదైనా ధర్మం నిలబడి ఉంది కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటిది ఏదో ప్రకృతి ద్వారా కొంచెం అయినా అనుభవిస్తున్నాము. ఆ ఒక పాదం మీద ధర్మం కూడా నశించిపోయినప్పుడు అంటే ఆ ధర్మం కూడా నశించినప్పుడు ఏమవుతుందండి, మన మనుషుల్లో పూర్తిగా భక్తి భావం అనేటువంటిది పోతుంది, భగవంతుని పూర్తిగా మర్చిపోతారు. ఎప్పుడైతే భగవంతుని పూర్తిగా మర్చిపోతారు అంటే అది కలియుగ అంతం సమయంలో. అందుకనే కాబట్టి ఒకటి మనం మనుషులుగా పుట్టడం ఒక అదృష్టం, రెండవది కలియుగ ఆరంభంలో పుట్టడం ఇంకొక అదృష్టం. అదే మనం కనుక కలియుగ అంతం సమయంలో కనుక మనుషులుగా పుట్టామనుకోండి అసలు మనకి ముక్తి సాధించేటువంటి అవకాశమే ఉండదు. మన ఈ మనకు మానవ జన్మ వచ్చినా వృధానే అయిపోతుంది. ఎందుకంటే అప్పటికి భక్తి అనేటువంటిది ఉండదు, భగవానుడు ఎవరో తెలియదు, మనం ఏ కర్మ చేసినా యజ్ఞంగా చేయడం అనేది ఉండదు, అంతా కూడా ఇంద్రియ భోగంగానే ఉంటుంది. అందుకనే ప్రకృతి ద్వారా మనం పొందాల్సిన అతివృష్టి అనావృష్టి అప్పుడు అన్నీ వస్తాయి. అందుకనే మనుషులు కూడా జీవిత సమయం ఇప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలైనా బతుకుంటున్నారు, ఒకప్పుడు 100 సంవత్సరాలు బ్రతికారు. ఇంకా మన తాతలు వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా 100 సంవత్సరాలు 90 సంవత్సరాల పైన బ్రతికారు. కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎవరు కూడా 80 దాటి 90 వరకు చేరితే చాలా కష్టం. ఇంక కొంతకాలం పోతే 70, ఇంక కొంతకాలం పోతే 40-50s మరణిస్తారు. కలియుగాంతానికి వెళ్ళేసరికి ఒక మనిషి యొక్క ఆయు పరిమాణం 20 సంవత్సరాలే. సో 20 సంవత్సరాల్లోనే మనిషి పుట్టడం అయిపోతుంది, చనిపోవడము అయిపోతుంది. కాబట్టి కలియుగ అంతం సమయానికి వెళ్ళేసరికి ఏదైతే మనం ఇప్పుడు ప్రకృతి ద్వారా అనుభవిస్తున్నామో అవన్నీ పుష్కలంగా ఉండవు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు అంటే విష్ణువుని మర్చిపోవడం. నెక్స్ట్ అపాలితానాద్ధృతాచ భవద్భిర్లోకపాలకై శోరీభూతే అథ లోకే అహం యజ్ఞార్థే అగ్రసమోషధి ఓ రాజా, ధాన్యము ఔషధులు భక్తిరస్తులచే ఉపయోగింపబడుటయే గాక నాకు కూడా తగినంత పోషణము లభించుకున్నది. నిజమునకు నేను రాజులచే నిర్లక్ష్యము కావింపబడితిని. ఇంద్రియ భోగార్థము ధాన్యము ఉపయోగించుచు చోరులుగా మారిన దుష్టులను వారు శిక్షించుట లేదు. అందువలనే యజ్ఞము కొరకు ఉద్దేశింపబడిన ఈ సమస్త బీజములను నేను మరుగుపరచితిని. ఓకే, అంటే ఒక మంచి పని చేస్తున్నాను అని చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజులు కూడా తప్పు చేసినటువంటి ప్రజల్ని శిక్షించట్లేదు. భగవంతుడి యొక్క సేవలో ఉండాల్సినటువంటి వ్యక్తులు భగవత్ సేవలో లేకుండా ఇంద్రియ భోగం చేసుకుంటున్నా కానీ రాజులు ప్రోత్సహిస్తున్నారు. మరి అలాంటి రాజులకి కనుక అలాంటి రాజులు పాలనలో ఉన్నటువంటి ఈ ప్రజలు మరి భగవంతుడి కోసం ఉపయోగించవలసినటువంటి పదార్థాలని వస్తువులని లేకపోతే భగవత్ సేవ కోసం రిజర్వ్ చేయబడినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ ధాన్యం అయితేయో ఆ బీజాలు అయితే ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అవి దుర్వినియోగం అయిపోతున్నాయి, అవి భగవంతుడికి చేరట్లేదు, అందుకని నేను అన్నిటినీ కూడా వాటన్నిటిని కూడా నాలోనే జాగ్రత్తగా ఉంచాను అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. భాష్యము. ఋదు మహారాజు మరియు అతని తండ్రి యగు వేణుని కాలమున జరిగినదే ప్రస్తుతం కూడా జరుగుతున్నది. కర్మాగార వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేయుటకు అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఆ ఉత్పత్తులన్నీయును ఇంద్రియ భోగమునకే ఉద్దేశింపబడి ఉన్నవి. కనుకనే అంత ఉత్పాదకత ఉన్నను ఎల్లెడల కొరతయే గోచరించుచున్నది. దానికి కారణము ప్రపంచ జనాభా అంతయు చోరమయమగ్గుటయే. జనులందరూ చోరతత్వము
వైపునకే మళ్ళీరని చోరి భూతే అను పదము సూచించుచున్నది. జనులు ఇంద్రియ భోగార్థము ఆర్థికాభివృద్ధికై యత్నించినప్పుడు చోరులగుతురని వైదిక అవగాహన తెలియజేయుచున్నది. దేవదేవునికి యజ్ఞుడు అర్పింపకనే అన్నమును భుజించువాడు దొంగయని నిక్కముగా శిక్షార్హుడని భగవద్గీత యందు వివరించబడినది. ఆధ్యాత్మిక సామ్యవాదము ప్రకారము ధరాతలముపై గల సంపత్తులన్నీయును దేవదేవుడగు శ్రీకృష్ణునికే చెందినవి. భగవత్ అర్పితము కావించిన పిడపే ఆ వస్తువులను వాడుకొనుటకు జనులకు అధికారం కలదు. అనగా సమస్తమును ప్రసాదము రూపమున గ్రహించు విధానం ఇదియే. ప్రసాద రూపము గ్రహించిన వాడు నిక్కముగా చోరుడే యగును. అటువంటి గ్రహించని వాడు నిక్కముగా చోరుడే యగును. అటువంటి చోరులను శిక్షించి లోకమును చక్కగా నుంచుట రాజులు దేశాది నేతల కర్తవ్యము. ఇది జరగపోయినచో ధాన్యము ఉత్పత్తే కాదు. అప్పుడు జనులు కేవలం పస్తులుండవలసి వచ్చును. నిజమునకు జనులు మితముగా పూజింపవలసి వచ్చుటయే గాక ఒకరినొకరు చంపుకొని ఆ మాంసమునే తినవలసి వచ్చును. ఇప్పటికే వారు మాంసము కొరకై జంతువులను వధించుచున్నారు. ఇక ధాన్యము పళ్ళు కాయగూరలు లభించినప్పుడు వారు సంతానమును తండ్రులనే చంపి వారి మాంసమును తిని జీవించగలరు. హరే కృష్ణ. ఇప్పుడు ప్రభుపాదుల వారు గట్టిగా ఏం చెప్తున్నారు అని అంటే, శాస్త్రంలో విషయాలని ఉదాహరణగా తీసుకుని మనకి గట్టిగా చెప్తున్నారు. ఒకటి ఏమిటి అని అంటే, ఒకప్పుడు వీణరాజు యొక్క పాలన ఎలా ఉందో అలాంటి పాలనే ఇప్పుడు కలియుగంలో కూడా నడుస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకు అంటే, వీణరాజు ఏం చెప్పాడండి, యజ్ఞాలు చేయకండి, పూజలు చేయకండి, పుణ్యాలు చేయకండి, నన్ను పూజించండి, నాకు మాత్రమే అర్చించండి, నాకు అర్పించి తినండి అన్నారు. అది ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. యజ్ఞాలకి విలువ లేదు, భగవత్ కార్యాలకి విలువ లేదు, సంకీర్తన అసలే లేదు, భగవంతుడి నామం పూర్తిగా మర్చిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క టెక్నాలజీ అభివృద్ధి చెందినా కానీ, ఒకప్పుడు పొలం దున్నాలి అని అంటే ఆవులతోటి లేకపోతే ఎద్దులతోటి దున్నేవాళ్ళు. ఇప్పుడు పొలం దున్నడానికి ట్రాక్టర్లు వచ్చాయి. ఇంకా మరి దున్నినటువంటి పొలంలో వచ్చినటువంటి పంటను కూడా మనం ప్రాసెస్ చేయడానికి కూడా ఇప్పుడు మెషినరీస్ వచ్చాయి, స్టోరేజ్కి మెషినరీస్ వచ్చాయి. మరి టెక్నాలజీ ఇంత అధునాతనంగా అయినా కానీ ఒకప్పుడు కంటే కూడా మరి ఉత్పత్తి ఎందుకు పెరగలేదు? ఒకప్పుడు కంటే కూడా ఇంకా మంచిగా ఆహారాన్ని మరి ఎందుకు లభ్యం కావట్లేదు అని అంటే, ఒకప్పుడు మనం ప్రకృతి ద్వారా పొందినటువంటి ప్రతిదీ కూడా భగవత్ సేవలో ఉపయోగించేవాళ్ళం, అంటే భగవంతుడికి అర్పించి తినేవాళ్ళం. ఎప్పుడైతే మనలో చోర లక్షణం వస్తుందో, అంటే దొంగలుగా మారతామో, అప్పుడు మనం ఇంకొకరికి అర్పించకుండానే మనమే తినేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, కలియుగంలో జనులందరూ కూడా ఇంద్రియ భోగార్థమై ఉపయోగిస్తున్నారు. ఈ మెషినరీస్ వచ్చినా, సైన్స్ డెవలప్ అయినా, టెక్నాలజీ పెరిగినా కానీ ఇవన్నిటినీ కూడా ఇంద్రియ భోగార్థం ఉపయోగిస్తున్నారు, కానీ భగవత్ సేవలో ఉపయోగించట్లేదు, భగవంతుడికి అర్పించట్లేదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారు అని అంటే, ఎవరైతే నాకు అర్పించకుండా భుజిస్తారో అలాంటి వాళ్ళు దొంగలు అనేటువంటి విషయం చెప్పారు. సో అలాంటి వాళ్ళు శిక్షార్హులు అనేటువంటి విషయం చెప్పారు. అది అందుకని మనకి ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ మనం సుఖంగా ఉండలేకపోతున్నాం, మనం ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం. ప్రకృతి ద్వారా ఔషధాలు అన్ని వస్తున్నా కానీ వాటన్నిటిని ఉపయోగించుకొని కూడా మనం ఆరోగ్యంగా ఎందుకు ఉండలేకపోతున్నాము అని అంటే, భగవంతుడికి అర్పించట్లేదు కాబట్టి. అయితే ఇలానే కొంతకాలం పోతే, ఇప్పుడు ఏదైతే మన ఇంద్రియ తృప్తి కోసం మనం ప్రకృతి నుంచి తీసుకొని తింటున్నామో అది కూడా దొరకదు. అది కూడా దొరకనప్పుడు, ఇప్పుడు ఎట్లాగో మాంసాలు తింటున్నారు, అప్పుడు కూడా మాంసాలు తింటారు, అయితే ఆ మాంసం కూడా దొరకనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అంటే వెజిటబుల్స్ దొరకడం మానే, ప్రకృతి నుంచి దొరకాల్సినవి ఇప్పుడు దొరకకపోతే ఆటోమేటిక్గా జంతువులు కూడా బతకవు కదండి. జంతువులు గడ్డి తిని బతుకుతాయి, కానీ ప్రకృతి గడ్డి ఇవ్వలేదు అనుకోండి, జంతువులు కూడా బతకవు. అలాంటి జంతువులను తిని మనం బతకాల్సిన వాళ్ళము, మరి మనం జంతువులను కూడా తినడానికి జంతువులు కూడా లేనప్పుడు ఏం చేస్తారు అంటే, మనుషుల్ని మనుషులే చంపుకొని తినేస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అలాంటి పరిస్థితి వస్తుంది కలియుగ అంతానికి వెళ్ళే సమయానికల్లా, అలాంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే, మన కర్మలన్నీ యజ్ఞంలా ఉండాలి, భగవంతుడికి అర్పించి తినాలి, చోరుల్లాగా మనం ఏది చేయకూడదు.
అంటే ఈ సృష్టిలో మనకి లభిస్తున్నటువంటి ప్రతిదీ కూడా మనది కాదు, భగవంతుడిది. కాబట్టి అది భగవంతుడికి అర్పించి తీసుకుంటే మనం చోరులమవం, లేదు అంటే పరాయి సొమ్ము తీసుకున్న దాంతోనే సమానం. మనం ఎంత కష్టపడి సంపాదించినా కానీ అది భగవంతుడికి అర్పించకపోతే అది పరాయి సొమ్మే. కాబట్టి పరాయి సొమ్మిని తిన్నవాడు చోరుడే అవుతారు. మయి కాలేన భూయసాం తత్ర యోగేన దృష్టేన భవానాదాతు మర్హతి. రాధారాణి మాత ఇష్టం. హరే కృష్ణ ప్రభుజీ. దీర్ఘకాలము నిలువ చేయబడిన కారణమున నా యందున్న ధాన్య బీజములు నిక్కముగా క్షీణించి ఉన్నవి. కనుక ఆచార్యులు లేదా శాస్త్రము ఉపదేశించిన ప్రామాణిక విధమున ఆ బీజములను వెలికి తీయటకు తక్షణమే ఏర్పాట్లు చేయము. సో నాలో చాలా ఉన్నాయి, ధాన్యాలన్నింటినీ కూడా నేను దాచిపెట్టాను, అంటే భూగర్భంలో ఉన్నాయి. సో వాటన్నిటిని నువ్వు వెలికితీ ఎలా? ప్రామాణికమైనటువంటి విధానంలో. ఏ విధంగా అయితే ఆచార్యులు తెలియజేశారో, అందుకని ఇంతకు ముందు కూడా ఆచార్యుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసింది, సాధువుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసింది. వాళ్ళ యొక్క అనుసరణలో, వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా మనం ఏది చేసినా కానీ అది శాస్త్రానుబద్ధంగానే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నువ్వు ధాన్యాన్ని మొత్తం కూడా వెలికితీయి అనేటువంటి విషయం చెప్తుంది. అంటే ఇప్పుడు ఏమంటుంది, నేను సహకరిస్తాను, నా ద్వారా నీకు నీ ప్రజలకి కావాల్సినటువంటి పంటను ఇస్తాను, కానీ నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే ఆచార్యుల ఇన్స్ట్రక్షన్ కి అనుగుణంగా నువ్వు భూమిని సారవంతం చేసుకో అని చెప్తుంది అనమాట. భాష్యము. ధాన్యం యొక్క కొరత ఏర్పడినప్పుడు శాస్త్ర నిర్దేశితమును ఆచార్యామోదితమును అయిన పద్ధతులను అనుసరింపవలెను. ఆ విధముగా చాలినంత ధాన్యోత్పత్తి జరిగి ఆహార కొరత మరియు కరువు నిలిచిపోవును. యజ్ఞ నిర్వహణమును భగవద్గీత ఉపదేశించున్నది. యజ్ఞ నిర్వహణము ద్వారా ఆకాశము మేఘములతో నిండును. ఆకాశము మేఘావృతమైనప్పుడు తగినంత వర్షం కురియగలదు. ఈ విధముగా వ్యవసాయ అవసరములన్నీ తీరగలవు. పుష్కలంగా ధాన్యోత్పత్తి జరిగినప్పుడు జనులు ధాన్యమును భుజింపగలరు. ఆవులు, మేకలు, ఇతర పెంపుడు జంతువులు గడ్డిని, ధాన్యమును తినగలవు. ఈ ఏర్పాటును అనుసరించి మానవులు శాస్త్ర నిర్దేశితమగు యజ్ఞములను నిర్వహింపవలసి ఉన్నది. వారు ఆ రీతిగా సేవించినచో ఆహార కొరత ఉండనే ఉండదు. కలియుగంలో ఉపదేశింపబడిన ఏకైక యజ్ఞము సంకీర్తన యజ్ఞమే. ఓకే, సో శాస్త్ర నిర్దేశానుసారం నా భూగర్భంలో ఉన్నటువంటి ధాన్యాలని వెలికి తీయి అనేటువంటి విషయం చెప్తుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇప్పుడు నువ్వు యజ్ఞాలు చెయ్యాలి, యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయి, వర్షాలు పడితే మొక్కలు పెరుగుతాయి, అప్పుడు పంటలు వస్తాయి. ఇది ఆమె చెప్పింది అనమాట. సో కాబట్టి నువ్వు యజ్ఞాలు చెయ్యి అనేటువంటి విషయం చెప్పింది. సో కలియుగంలో కూడా మనం చేయగలిగినటువంటి యజ్ఞం ఏమిటి అంటే సంకీర్తన యజ్ఞం. సో అప్పట్లో ఏ విధంగా అయితే యజ్ఞాలు చేశారో అదే విధంగా ఇప్పుడు కనుక మనం సంకీర్తన చేస్తే, హరినామ సంకీర్తన చేస్తే కనుక అది యజ్ఞంతోనే సమానం. అప్పుడు కూడా మనము భూమి నుంచి పొందడానికి, ఏదైనా సరే పొందడానికి మనం అర్హులం అవుతాం, లేదు అంటే మనం అర్హులం కాదు. నెక్స్ట్. ఈ శ్లోకంలో యోగేన అంటే ఆమోదితమైన పద్ధతిచే, దృష్టేన అంటే పూర్వకాలం నాటి ఆచార్యులు చూపినట్టి అను రెండు పద్ధతులు ప్రాచీనమైనవి. ప్రధానమైనవి ట్రాక్టర్ల వంటి నవనీయ యంత్ర సహాయముచే ధాన్యమును ఉత్పత్తి చేయవచ్చునని ఎవరేని తలచినచో అది పొరపాటే కాగలదు. ఎడారిలో ట్రాక్టర్ను ఉపయోగించినను ధాన్యోత్పత్తికి అవకాశమే ఉండదు. అనగా మనము అనేక విధములకు సాధనములను ఉపయోగించవచ్చును, కానీ యజ్ఞములు నిర్వహింపబడనిచో భూమి ధాన్యోత్పత్తిని నిలిపివేయునని తెలుసుకొనుట అతి ముఖ్యము. భక్తి రహితులు ఆహారోత్పత్తులను అనుభవించుచున్నారు కనుక తాను యజ్ఞమునకే ధాన్య బీజములను దాచియుంచుతునని ధరణి ఇదివరకే వివరించినది. కానీ నాస్తికులైన వారు ఇప్పుడు ఈ ఆధ్యాత్మికమగు ధాన్యోత్పత్తి విధానమును విశ్వసింపరు. కానీ సత్యమేమనగా వారు విశ్వసించినను విశ్వసింపకపోయినను యాంత్రికమైన పద్ధతులచే మనము ధాన్యములను ఉత్పత్తి చేయజాలము. అంగీకార యోగ్యముగు విధానమును గూర్చి పరిశీలించినచో ఈ యుగమున
సుమేధసులు సంకీర్తన యజ్ఞమునే చేపట్టుదురని శాస్త్రంలో తెలుపబడినది. ఆ విధముగా చేయుట ద్వారా సువర్ణవర్ణుడును ప్రపంచమంతటను కృష్ణ భక్తిని ప్రచారము చేయు అంతరాంగిక భక్తులను కూడియున్న దేవదేవుడునగు శ్రీ చైతన్య మహాప్రభును వారు అర్చింపగలరు. ప్రస్తుత పరిస్థితిలో ఆ సంకీర్తనము ప్రవేశపెట్టుట ద్వారానే ప్రపంచమును రక్షింపవచ్చును. కడచిన శ్లోకంలో మనకు తెలిపినట్లుగా భక్తి భావ స్వమనితుడు కానివాడు దొంగయనియే భావింపబడును. భౌతికముగా ఎంత పురోభివృద్ధి చెందియున్నప్పటికీ దొంగ ఎన్నడును సముచిత స్థానమును నందజాలడు. దొంగ ఎప్పుడు దొంగయే, అతడు శిక్షార్హుడు. భక్తి భావ రహితులు కనుకనే జనులు చోరులైనారు. తత్ఫలితంగా వారు ప్రకృతి నియమములచే శిక్షింపబడుచున్నారు. ఎక్కువ సంఖ్యలలో మానవతావాద సంస్థలను సహాయక మూల ధనరాశులను ప్రవేశపెట్టినను దీనిని ఎవరును ఆపలేరు. అనగా ప్రపంచ జనులు కృష్ణ భక్తి భావనను స్వీకరించినంత వరకు ఆహార కొరత తీవ్రము దుఃఖమును నిక్కముగా కలుగగలవు. హరే కృష్ణ. సో భూమి ఏం చెప్తుంది అని అంటే, భూమి నేను ఆహార ఉత్పత్తులన్నింటినీ కూడా ధాన్యాలన్నింటినీ కూడా భూగర్భంలో ఎందుకు ఉంచాను అని అంటే భగవంతుడి కోసం రిజర్వ్ చేసి ఉంచాను. ఒకవేళ అవి కనుక నేను అలా రిజర్వ్ చేసి ఉంచకపోతే అవన్నీ కూడా దుర్వినియోగం అయిపోతాయి, జనాలందరూ కూడా ఇంద్రియ భోగానికి ఉపయోగిస్తారు, అందుకని నేను దాన్ని దాచిపెట్టాను అని చెప్తున్నారు. రెండవది, ఇంకొకటి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మరి ఆ భగవంతుడి కోసం ఉపయోగించాలి అని అంటే యజ్ఞాలు చేయాలి. అంటే ఇప్పుడు శాస్త్రానుపర శాస్త్ర ఉద్దేశ శాస్త్రంలో చెప్పబడినటువంటివి ఆచార్యులు చెప్పబడిన విధంగా భూమిలో ఇంచి మనం వెలికి తీయాలి, అంటే యజ్ఞాల ద్వారా వెలికి తీయాలి. అలా యజ్ఞాల ద్వారా వెలికి తీయకుండా ఇప్పుడు రోజుల్లో కలియుగంలో జనులు ఏం చేస్తున్నారు అని అంటే, యజ్ఞం చేయడం అంటే భక్తి చేయడం. సో భక్తి చేసి భగవంతుడిని అర్చిస్తే ఆటోమేటిక్గా ప్రకృతి ద్వారా ఇతర దేవతలు అందరూ కూడా సంతృప్తి పడతారు, వర్షాలు కురుస్తాయి. అలా వర్షాలు కురవడం వల్ల పంటలు పండుతాయి. అలా కాకుండా నా దగ్గర యంత్రాలు ఉన్నాయి, నా దగ్గర ట్రాక్టర్లు ఉన్నాయి, నేను దున్నేసి భూమిని సారం చేసేస్తాను, నాకు ఏ యజ్ఞము చేయనవసరం లేదు అని అనుకుంటే ఆ విధంగా అది యాంత్రికమైనటువంటి విధానము, అది శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విధానం కాదు. అలాంటి విధానాల వల్ల భూమి నుంచి మనం పొందాల్సినటువంటి సంపూర్తిగా పొందలేము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకనే యజ్ఞం చేయాలి. సో అలాంటి యజ్ఞంలో సంకీర్తన యజ్ఞము, అదే మనకి చైతన్య మహాప్రభు ఇక్కడ చైతన్య మహాప్రభు గురించి వర్ణన కూడా చేశారు. ఆయన బంగారు వర్ణంలో ఉంటారు, పార్షదులతో కూడి వచ్చి ఉంటారు. ఆయన మనకి ఇవ్వబడినటువంటి సంకీర్తన యజ్ఞం ఏదైతే ఉందో అది మనం పూర్తిగా నిర్వహించాలి. ఆయనకి భక్తులు అవ్వాలి. ఆయనకి భక్తులు అయితే తప్ప ఈ కలియుగంలో మనం చేయాల్సినటువంటి యజ్ఞం చేసినట్లు అవ్వదు. లేకపోతే మన ప్రథమహారాజు టైంలో ఏ విధంగా అయితే భూమి సహకరించలేదో అదే విధంగా ఇప్పుడు కూడా భూమి సహకరించదు మనకి, మనం కూడా ధాన్యాలని పొందలేము భూమి ద్వారా. ఆ విధంగా యజ్ఞం కనుక యజ్ఞం ద్వారా మనము ధాన్యాన్ని పొందకపోతే మనము చోరులతో సమానము అని చెప్తున్నారు. ఓకే మాతాజీ, ఈరోజుకి ఇక్కడ కాపుదాము, మిగిలిన రేపు చదువుదాం మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మనకి భోగా సమర్పించాలని ఇప్పుడు ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చినాకే తెలిసింది ప్రభుజీ. అంత ముందు మేము కూడా మామూలుగా భగవంతుని పూజ చేసి కర్పూరం అదే పటికి బెల్లము అరటిపళ్ళు అవి అలాంటివి పెట్టేవాళ్ళం ప్రభుజీ. ఇప్పుడు ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చినాక ఇవన్నీ తెలియబట్టే స్వామికి రోజు 12:30 ఆ టైంకి మేము కూడా ప్రసాదం సమర్పిస్తున్నాం ప్రభు. ఇంతకాలం చేసింది అంతా కూడా మరి తినే తిండి కూడా మాది కూడా దొంగతనం కింద లెక్కే కదా ప్రభుజీ. అప్పుడు అవును ప్రభుజీ, తెలియదు కదా ప్రభుజీ, అర్థం చేసుకోవాలి ఎలా అవసరమో అలానే వాడుకుంటాం శాస్త్రాన్ని. అదే ప్రభుజీ, ఇప్పుడు అనిపిస్తుంది వింటుంటే ఎంత పొరపాటు జరుగుతుంది తెలియక అనిపిస్తుంది ప్రభుజీ. ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి మన పిల్లలకు చెప్పుకుంటానికి ఒక మంచి ఇది ప్రభుజీ. తెలియని చాలా విషయాలు శాస్త్రంలో, బ్రాహ్మణులు ఉన్నారు కానీ బ్రాహ్మణులు కూడా మనకి ఇవన్నీ తెలియజేయరు. ఏం పర్లేదండి అలా చేయండి, పర్లేదండి ఇలా చేయండి, కర్మకాండలో ఉంచేస్తారు మనల్ని. బ్రాహ్మణులు కూడా కర్మకాండకి ఉద్దేశించబడినటువంటి బ్రాహ్మణులే కాబట్టి వాళ్ళు కర్మకాండకి సంబంధించినటువంటి కర్మల్ని చేపిస్తారు మనతో. అవును ప్రభుజీ, ఇంతవరకు ఎప్పుడు వినలేదు ప్రభుజీ చాలా విషయాలు. భగవద్గీత భాగవతంలో చాలా విషయాలు మేము తెలుసుకుంటున్నాం ప్రభుజీ. ప్రభుజీ, మరి పూర్వం భోజనం చేసే ముందు భగవంతుడిని పేరు తలిచి ఒక ముద్ద అక్కడ పెట్టి తినమనేవాడు కదా, మరి అది పనికిరాదా? మొదటి ముద్ద
అట్లా పెట్టడం అనేది కరెక్ట్ గా భగవంతుడికి ఆఫర్ చేసే పద్ధతి అది కాదు. అది బయటికి తీసుకెళ్లి పెడితే ఏ జంతువులు పశువులు తింటాయి కదా. భగవంతుడు భగవంతుడికి శుద్ధిగా ఉండాలి, శుద్ధిగా పెట్టాలి. ఓకే, మనం ప్లేట్ లో నుంచి తీసింది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అదే మనం తినే ప్లేట్ లో నుంచి తీస్తే, ఇప్పుడు ఎవరన్నా తినే ప్లేట్ లో నుంచి తీస్తే మనం ఎలా తినము, భగవంతుడు కూడా అలా అంగీకరించరు దాన్ని. అదే పూర్వం పెద్దలు అలా చెప్పేవాళ్ళు కదా, అందుకని అడుగుతున్నారు. అడ్జస్ట్మెంట్లు అంతే, భగవంతుడికి ఆఫర్ చేయకపోవడం వల్ల సరే ఇలా చేసేద్దాం అని అనుకోవడం. భగవంతుడికి పెట్టాలంటే వెళ్ళి ఉల్లి లేకుండా శుచిగా శుభ్రంగా పెట్టాలి, తులసి వేసి మరీ పెట్టాలి. ఇంకోటి భగవంతుడికి మీరు ఎలా పెట్టినా యాక్సెప్ట్ చేయరు తులసి వేయకపోతే. అది కూడా ఈ ఇప్పుడు ఈ జ్ఞానం తెలిసినాకే ప్రభుజీ తెలుస్తుంది, అంత ముందు తెలియదు ప్రభుజీ. అసలు ప్లేట్ లో నుంచి పెట్టేది పక్షులకు ఆహారంగా, పితృదేవతలకి, అంతేగాని భగవంతుడికి పెట్టండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ యుగాంతానికి ప్రజలు చాలా ఘోరంగా అయిపోతారని అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఈ చేస్తున్న యజ్ఞం అప్పటి వరకు నడదంటారా? యజ్ఞాలు ఇవన్నీ కూడా నాకు తెలిసి చైతన్య మహాప్రభు అంచనా ప్రకారం, శ్రీల ప్రభుపాదుల వారి అంచనా ప్రకారం ఇంకొక 20,000 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎంతమందిని మార్చాలని ప్రయత్నం చేసినా అందరూ మారరు మాతాజీ. మనం ఇప్పుడు 100 మంది పుడుతుంటే ఒకళ్ళని తయారు చేస్తున్నాం కృష్ణ భక్తులుగా, 1000 మందిలో ఒకళ్ళే కృష్ణ భక్తులు అవుతున్నారు. సో పోతూ పోతూ ఉన్నా కొద్దికి తగ్గిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది పెరుగుతూ 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 పోతే తప్ప జనలందరూ భక్తులుగా మారరు కదండి. ఇప్పుడు చూడండి, 100-150 మంది ఉన్న గ్రూప్ లో నుంచి 20 మంది మాత్రమే అటెండ్ అవుతున్నారు. సో అలా సో పోతూ పోతున్న కొద్దికి ఇంకా తగ్గిపోతూ ఉంటారు. సో భక్తులు తగ్గిపోతూ ఉంటారు. హరే కృష్ణ. అంటే ఇప్పుడు ఇప్పుడు కృష్ణ చైతన్య ఉద్యమం ద్వారా రాబడినటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో, ఏ శాస్త్రమైనా సరే ఒక 20-25 ఏళ్ల తర్వాత దాని యొక్క ప్రభావం అంత ఉండదు జనుల మీద. అది ఎంత పవిత్రమైనదైనా ఎంత స్వచ్ఛమైనదైనా దాని ప్రభావం స్వీకరించే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. స్వీకరించే వాళ్ళే ఉండనప్పుడు అది ఉండదు. ఓకే, మన అదృష్టం మాతాజీ ఎర్లీ స్టేజ్లో మనం పుట్టాము, మానవ జన్మగా పొందాము, ఈ శాస్త్రాలన్నీ అర్థం చేసుకోగలుగుతాం. జస్ట్ చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితమే పుట్టారు, మనకి ఆయనకి 5 జనరేషన్సే గ్యాపు. సో మనం ఆ కాలంలోనే ఉన్నాం కాబట్టి దాని పవర్ మన మీద ఉంది, దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. ఇంకా భవిష్యత్ తరాలకి దాని ఇంపాక్ట్ ఉండదు. ఓకే మాతాజీ, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ, సమరైజ్ చేస్తారా? సమిష్ మాతాజీ ఉన్నారా? మాతాజీ ఏంటున్నారు ప్రభుజీ? లేదా? ఓకే ఓకే, మాతాజీ లేరు. ఓకే మాతాజీ, రేపు ఏకాదశి, సో అందరూ ఏకాదశి వ్రతం చేయండి ప్రభుజీ.